ఈ సీట్లన్నీ వైసీపీ ఖాతాలోకే మరి టీడీపీ పరిస్థితి ఏంటి ఏపీలో వైసీపీ బలం ఎంత అంటే చాలానే అని చెప్పాలి రెండు వేల పదకొండు నుంచి వైసీపీ తన బలాన్ని పెంచుకుని వస్తోంది అది కాస్త రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి యాభై శాతం ఓటు బ్యాంక్గా నూట యాభై ఒక్క సీట్లుగా ఇరవై రెండు ఎంపీ సీట్లుగా మారింది ఇక సోషల్ ఇంజనీరింగ్ లో వైసీపీ పైచేయి సాధించింది అలా కనుక చూసుకుంటే వైసీపీకి ట్రెడిషనల్ గా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గంతో పాటు రెండు వేల పంతొమ్మిది నాటికి బీసీలు కూడా పెద్ద ఎత్తున తోడయ్యారు వైసీపీకి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లలో తిరిగిలేని బలం ఉంది అక్కడ టీడీపీ ఎంతగా పోటీ పోరాడినా మాత్రం ఫలితం పెద్దగా ఉండడం లేదని అంటున్నారు ఇదిలా ఉంటే ఏపీలో ఎస్సీ రిజర్వ్ సీట్లు ఇరవై తొమ్మిది ఉన్నాయి అలాగే ఎస్టీ రిజర్వ్ సీట్లు ఏడున్నాయి ఈ సీట్లలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చూస్తే వైసీపీ మొత్తం ఎస్సీ రిజర్వ్ సీట్లలో ఇరవై ఏడుని గెలుచుకుంది టీడీపీ ఒకటి జనసేన మరొకటి గెలుచుకున్నాయి ఇక ఎస్టీ సీట్లు ఏడింటినీ వైసీపీ స్వీప్ చేసి పారేసింది ఇక్కడ టీడీపీ బోణి కొట్టలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పరిస్థితి ఏంటన్నది చూస్తే కనుక పెద్దగా తేడా లేదని అంటున్నారు అయితే గతంలో మాదిరిగా టోటల్ ముప్పై ఆరుకి ముప్పై నాలుగు సీట్లు వైసీపీకి రాకపోవచ్చు అని అంటున్నారు అయితే అది కాస్త ముప్పై లోపుకి చేరుకుంటుందని అంటున్నారు ఈసారి ఏడు ఎస్టీ సీట్లలో ఒకే ఒక సీటు వైసీపీకి డౌట్ గా ఉందట అదే పోలవరం సీటు అంటున్నారు మిగిలిన ఆరింటినీ వైసీపీ గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు ఎన్ని సీట్లు తీసుకుంటే ఇరవై తొమ్మిదిలో ఒక ఐదారు సీట్లు డౌట్లో ఉన్నాయని అంటున్నారు ఎస్సీ సీట్లు తీసుకుంటే ఇరవై తొమ్మిదిలో ఒక ఐదారు సీట్లు డౌట్లో ఉన్నాయని అంటున్నారు అక్కడ క్యాండిడేట్స్ని మార్చి టోటల్గా విక్టరీ కొట్టాలని వైసీపీ చూస్తోంది అయితే రాజోలలో మళ్లీ జనసేన జెండా ఎగరేయడానికి చూస్తోంది అలాగే మంత్రి పినిపే విశ్వరూపు ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురంలో కూడా వైసీపీకి డౌట్గా ఉందట గుంటూరులో వేమూరులో మంత్రి నాగార్జున సీటు కూడా డౌటే అంటున్నారు ఇక ఆదిమూలం సురేష్ సీటు ఎర్రగొండపాలెంలో కూడా కొంచెం చూసుకోవాలని అంటున్నారు ఇలా కొన్ని సీట్లు ఉన్నాయని తెలుస్తోంది వీటిలో అభ్యర్థులను మార్చి బలమైన వారిని దింపడం ద్వారా ముప్పై ఆరుకు ముప్పై ఆరు సీట్లు గెలుస్తామని వైసీపీ చెబుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో